వెల్కమ్ టు మై టాక్ షో. నేను మీ డాక్టర్ హిప్నో కమలాకర్. రోగ నిరోధక శక్తి పెంచుకుందాం, కరోనాను జయిద్దాం. కరోనా మహమ్మారి వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో అందరిలోనూ ఒకటే ఆలోచన, ఈ మహమ్మారి నుంచి మనల్ని, మన ప్రియమైన వారిని కాపాడుకోవటం ఎలా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి సమాచారం కోసం దినపత్రికలను తిరిగేస్తున్నారు, మాలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. మహమ్మారి బారిన పడకుండా వైరస్ బాధితులకు దూరంగా ఉండటం, చేతులను శుభ్రంగా ఉంచుకోవటం, సామాజిక దూరాన్ని పాటించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీని కలిగి ఉండటము అత్యంత కీలకమేనని అమెరికాకు చెందిన అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డయటెటిక్స్కి చెందిన ఆహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో విటమిన్లు, ప్రోటీన్లతో కూడిన బలవర్ధక ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏమేమి తినాలి, వాటి ప్రయోజనాలు ఏమిటో వివరిస్తున్నారు. ముఖ్యంగా ముందుగా క్యారెట్లు, ఆకుకూరలు. శరీర ఇమ్యూనిటీకి చోదకంగా పనిచేయటంలో విటమిన్ ఏ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్తంలో పెరిగిపోయిన విషకణాలను, శరీరంలోకి చొరబడిన వైరస్లను, బ్యాక్టీరియాలను బయటకు నెట్టివేయటానికి వ్యాధి నిరోధక వ్యవస్థకు సాయం చేస్తుంది. క్యారెట్లు, ఆకుకూరలు, చిలగడ దుంప, బ్రొకోలి, కాలే అంటే క్యాబేజీ కుటుంబానికి చెందిన ఆకుకూర, కీర, మామిడి, పండ్లు, కర్బూజా, ఆఫ్రికాట్లలో పుష్కలంగా లభించే బీటా కెరోటిన్ అనే పదార్థం విటమిన్ ఏగా రూపాంతరం చెందుతుంది. కమలాలు, ద్రాక్షలు. రక్తంలో యాంటీబాడీస్ను, తెల్ల రక్త కణాలను వృద్ధి చేయటంలో విటమిన్ సి అత్యంత కీలకంగా పనిచేస్తుంది. కమలాలు, ద్రాక్ష, కివీ పళ్ళు, స్ట్రాబెర్రీలు, బెంగళూరు క్యాబేజీ, మిరియాలు, ఉడికించిన క్యాబేజీ, గోబు పువ్వుల్లో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. గుడ్లు, పాలు. రక్తంలో ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా వైరస్లను చంపే ప్రోటీన్ ఉత్పత్తికి విటమిన్ డి దోహదం చేస్తుంది. ఇది సూర్యరశ్మి నుంచే లభిస్తుంది. ఉష్ణ సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో సరిపడా ఎండ ఉంటున్నా చాలా మందిలో విటమిన్ డి లోపం కనిపిస్తుంది. చేపలు, గుడ్లు, పాలు, చీజ్, వెన్న, పన్నీరు, పుట్టగొడుగులను తింటే ఈ విటమిన్ని సూర్యరశ్మి నుంచి శరీరం అధికంగా గ్రహిస్తుంది. పౌల్ట్రీ ఉత్పత్తులు, సోయా. జింక్ శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచి వ్యాధులతో పోరాడేలా చేస్తుంది. పౌల్ట్రీ ఉత్పత్తులు, జంతు మాంసం, సోయాబీన్, శనగలు, చిక్కుళ్ళు, చిరుధాన్యాలు, గింజలు, చీజ్, పన్నీరు, యోగట్ వంటి వాటిలో ఇది లభిస్తుంది. చేపలు, శనగలు. వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేసే కణాలు యాంటీబాడీస్ను వృద్ధి చేయడంలో ప్రోటీన్లు అత్యంత కీలకం. వ్యవస్థ తన పని తాను చేసుకోవటానికి సాయం చేస్తాయి. జంతు వృక్ష సంబంధ పదార్థాలు ఇవి లభిస్తాయి. మన భోజనంలో గుడ్లు, చేపలు, మాంసం, పప్పు ధాన్యాలు, గింజలు, విత్తనాలు, పాలు, యోగట్ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వేయించిన శనగలు తరచూ తీసుకుంటే ఫలితం లభిస్తుంది. ద్రవ పదార్థాలు. పోషకాహారంతో పాటు ప్రతిరోజు 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాలి. వీటితో పాటు అరటిపండ్లు, బ్రెడ్ తరచూ తీసుకుంటూనే వ్యాయామం, యోగ, ధ్యానం వంటివి చేస్తుంటే శారీరకంగా, మానసికంగా బలంగా తయారవుతాం. ఏదైనా అనారోగ్యం సంభవిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించి వారు సూచించినట్లుగా ఆహారం, మందులను తీసుకోవాలి. అర్థమైంది కదా? ఇక నుంచి అయినా ఆహార పానీయాల విషయంలో మీరు తగిన జాగ్రత్త తీసుకుంటే ఎటువంటి రోగాల నుంచి అయినా సరే మిమ్మల్ని మీరు రక్షించుకునే శక్తి మీ శరీరంలో ఉత్పన్నమవుతుంది. రోగ నిరోధక శక్తి ఎంత బలంగా ఉంటే మన రోగాలను అంత దూరంగా ఉంచగలుగుతాం. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ హిప్నో కమలాకర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, స్టేజ్ హిప్నటిస్ట్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ట్రైనర్. మై కాంటాక్ట్ నెంబర్ 9390044031. రిపీట్, 9390044031.